ఏసీపీ వల్ల రౌడీ మోకలు రాజ్యాలు వెళ్తా ఉన్నాయి. మత్స్యకార సోదరులకందరికీ నేను ఒకటే కోరుకుంటా ఉన్నాను, ఒకటే మాట చెప్తున్నాను. మొన్న 6 నెలలు చెప్పాను, 6 నెలలు 2 నెలలు అయిపోయినాయి, 4 నెలలే. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, 4 నెలలు భరితం, 4 నెలలు. 4 నెలల తర్వాత ఇక్కడ మీరు భద్రతతో కూడిన హార్బర్ ని తీసుకొచ్చే బాధ్యత జనసేన తీసుకుంటుంది. నేను ఎందుకు అవకాశాలు తీసుకోవట్లేదంటే, ఎందుకు మనం టీడీపీ అలయన్స్ తో ఎందుకు పెట్టుకున్నామంటే, నాకు వైసీపీని ఎదుర్కోవాలంటే నేను ఛాన్సెస్ తీసుకోవట్ల. ఎంత బలం ఉన్నా కానీ నేను 1-2% 500 ఓట్లతో ఓడిపోయాం, అరే 5,000 ఓట్లతో ఓడిపోయాం అనే పరిస్థితి రాకూడదు. గెలిచామా? 25,000 మెజారిటీతో గెలవాలి, 50,000 మెజారిటీతో గెలవాలి. ఆ ఛాన్సెస్, ఎందుకంటే మనం త్రిముఖ పోటీ అంటే మళ్ళీ వైసీపీ వస్తే మళ్ళీ ఇలాగ బోట్లు ఇలాగ జరుగుతాయి, చీకటి మోకలు ఉంటాయి. ఏ చెప్తా ఉన్నారు కుర్రాడు, దండుపాళ్యం గ్యాంగుల లాగా తయారయ్యారన్నా మాకు ఇక్కడ. ఖచ్చితంగా ఇక్కడ మెరైన్ పోలీసింగ్ ఏర్పాటు చేద్దాం, మెరైన్ భద్రతా వ్యవస్థ ఏర్పాటు చేద్దాం. ఇక్కడ చీకటిగా ఉన్న ఎటు చూసినా కంప్లీట్ ఫ్లడ్ లైట్లతోటి ఇక్కడ ఉన్న, ఎప్పుడో గాంధీ గారు చెప్తారు అర్ధరాత్రి పూట ఆడబిడ్డ బయటకు వస్తే అది నిజమైన స్వాతంత్రం అని. నేను ఎక్కడి దాకా ఆలోచించినట్ల కనీసం 6 గంటలకు 7 గంటలకు కూడా మనకి ఇక్కడికి వెళ్ళాలంటే భయంగా ఉంది. ఆ పరిస్థితి రాకుండా ప్రతి మత్స్యకార మహిళకి భద్రత కల్పించే బాధ్యత జనసేన తీసుకుంటుంది. మనకి 2,83,000 మెట్రిక్ టన్నుల మత్స్య సంపద ఉత్పత్తి అవుతూ ఉంటుంది. 2,64,000 కోట్ల మత్స్య సంపద మన రాష్ట్రం నుంచి ఎగుమతి చేస్తూ ఉన్నాం. దీని నుంచి ఆదాయం దాదాపు 16,000 కోట్ల రూపాయలు మన ఖజానాకి వెళ్తూ ఉంది. అంటే మీ మత్స్యకార సోదరులందరూ, మత్స్యకార కులాలన్నీ, సంయుక్త కులాలన్నీ మీరింత కాంట్రిబ్యూట్ చేస్తున్నారు రాష్ట్ర ఖజానాకి మీకే.